చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆదిత్య విద్యా సంస్థల అధినేతలు నలిమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతుల సహకారంతో ప్రతిరోజు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి దగ్గర చేస్తున్నాం. నిత్య అన్నదానం 1000 రోజులు పూర్తయిన సందర్భంగా సుమారు 1000 మందితో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, మోటివేటర్ షఫీతో యువత మేలుకో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్ అలీంలు మాట్లాడుతూ, యువతీ యువకులు సామాజిక సేవలో ముందున్నప్పుడే సమాజంలో రక్త కొరతతో ఇబ్బంది పడేవాళ్లు, ఆకలితో అలమటించేవారు లేకుండా చేయగలమని అన్నారు. తలసేమియా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమంలో ముందుగా ఆదిత్య విద్యా సంస్థల అధినేతలు శేషారెడ్డి, లక్ష్మీరాజ్యంలు రిబ్బన్ కత్తిరించి రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఆరోగ్యంగా ఉన్న యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. మోటివేటర్ షఫీ నగరంలో దాదాపు 300 మంది యువకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రక్తదాతలను మరియు ఇటువంటి వినూత్న కార్యక్రమాల ద్వారా సమాజానికి మేలు చేస్తున్న చేయూత టీంను అభినందించారు. ఎవరు ఆకలితో అలమటించకూడదనే ఆలోచనతో కరోనా కష్టకాలంలో ప్రారంభించిన ఈ నిత్య అన్నదానం 1000 రోజులు పూర్తవడం ఆనందంగా ఉందన్నారు. చేయూత నిత్య అన్నదానానికి తమ ఊపిరి ఉన్నంత వరకు సహకరిస్తామని శేషారెడ్డి దంపతులు తెలిపారు. పాపులర్ మోటివేటర్ బ్రదర్ షఫీతో ఏర్పాటు చేయబడిన ఓ యువత మేలుకో అవగాహన కార్యక్రమంలో 1000 మంది యువతీ యువకులు పాల్గొని ప్రేరణ పొందారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ వైడి రామారావు, రోటరీ ప్రెసిడెంట్ రవికృష్ణ, స్వామి డెవలపర్స్ అధినేత స్వామి, ఇనోదయ హాస్పిటల్స్ ఆదిత్య, సోషల్ మెడ్స్ గ్రూప్ అధినేత అజయ్ రెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు బుచ్చిరెడ్డి, ధరణి కన్స్ట్రక్షన్స్ రమణారావు, చేయూత ఆర్థిక కార్యదర్శి చింతా నారాయణమూర్తి, అసోసియేట్ అధ్యక్షులు షేక్ వలీ భాషా, కాకినాడ టీం సురభి సారథం, కెవి కృష్ణారెడ్డి, వినీల్, పివి సుబ్బారావు, బ్లడ్ కోఆర్డినేటర్ శివ, నిత్య అన్నదాన సభ్యులు అజహర్, పవన్, కళ్యాణ్, వెంకన్న, మాధవ్, మనోజ్, వెంకటేశ్వరరావు, శాంతి, డేగల్ లక్ష్మి, తేజస్విని, ఝాన్సీ, సత్యకీర్తి, అంగర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీ పాండరంగరావు గారు కూడా వేదిక రావడం ఆహ్వానం పలుకుతూ ఒకసారి ఈ వెలుగు ఒక ఎచ్చల్లా మారుతుంది. వెలుగులు మీలో నింపడాలి, మీలో ధైర్యం నింపడాలి, మీలో స్థైర్యం నింపడాలి. ఆ వెలుగులే నిష్ణాతులుగా ఒక ప్రముఖ వ్యక్తిగా పేరు గాంచిన వ్యక్తి బ్రదర్. అటువంటి వ్యక్తి వలన కొన్ని 100,000,000,000 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును బాగుపడుతుంది, మోటివేట్ చేస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది. అదే ఆలోచనతో బ్రదర్ రవి ఆ స్థానానికి తీసుకురావడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు మన చేయూత సంస్థ యొక్క లక్ష్యాలను ఆయన గమనించి, నేను వస్తాను డెఫినెట్గా మీ యొక్క స్టూడెంట్స్ నేను ఇన్స్పైర్ చేస్తాను అని ఆయన ముందుకు పెట్టినందుకు మరొకసారి శిరస్సు వహించి నమస్కరిస్తూ, చేయూత సంస్థ ఈవేళ ప్రతి ఒక్కరి సంస్థగా మారిపోయింది. ఎవరైతే సర్వీస్ చేయాలో, ఎవరైతే సమాజ సేవ చేయాలో, ఎవరైతే కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలో అనే ఒక లక్ష్యంతో ఈవేళ ఈ చేయూత సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి అనేక 100,000,000 మంది సభ్యులుగా జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ సంవత్సరంలో ఉన్న ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తున్నాం. కేవలం నేను గౌరవాధ్యక్షుడు మాత్రమే కనిపిస్తే, బట్ చేసేది ఈ టీం యొక్క రవి యొక్క అభ్యాస ఫాలో అయ్యే అందరూ కూడా మరొకసారి అభినందన తెలియజేసుకోవచ్చు. ఆదిత్య విద్యా సంస్థల యొక్క సహాయ సహకారాలతో చేయూత స్వచ్ఛంద సంస్థ గత 6 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు నిజంగా చెప్పాలంటే అది పెట్టుంటే చాలా సంతోషంగా ఉంది. గత 1000 రోజుల నుంచి ఏ ఒక్క రోజు కూడా ఆగకుండా, ఎలాంటి అంతరాయం లేకుండా 1000 రోజుల నుంచి అన్నదానం చేసుకుంటూ ఈ రోజు 1000 రోజులు పూర్తి చేసుకుని 1000 మందితో రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా ఇది మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని చెప్పాలి. ఇలాంటి కార్యక్రమాలను కంటిన్యూ గా చేస్తూ ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలకి పూర్తి సహకారం అందిస్తున్నటువంటి ఆదిత్య విద్యా ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో
శిషారెడ్డి గారు, లక్ష్మీ అమ్మగారు నిజంగా వారి వారి పిల్లలకి అమ్మ కాకుండా సమాజానికి అమ్మగా వారు అన్నం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అది. మరి వారికి నిర్బంధంలో గొప్ప సాఫల్యాన్ని మనశ్శాంతి ప్రసాదించాలని మనందరి భగవంతునితో కూడా కోరుకున్నాను. చాలా సంతోషం. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ చేపట్టిన ఆందోళన 10వ రోజు కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ విజయ్ కుమార్ కార్మికురాలు కామేశ్వర్లు మాట్లాడుతూ కాంట్రాక్ట్ సంస్థ వారు తమతో చర్చలు ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. అయితే తమ న్యాయమైన డిమాండ్స్ అన్నీ పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు. గత 24 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా యజమానులు చెల్లించవలసిన పిఎఫ్ ఈఎస్ఐ కూడా తమ జీతాల నుండి కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు విపరీతంగా పెరగడం వల్ల జీతాలు సరిపోవడం లేదన్నారు. బుధవారం నుండి ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగరాధ్యక్షుడు పలివెల వీరబాబుతో పాటు యూనియన్ నాయకులు ఆర్ రమేష్, వివిఎన్ కుమార్, దుర్గా ప్రసాద్, చంద్రకళ, కుమారి, అరుణ, తలుపులమ్మ, మంగ, బి శ్రీకాంత్, ఎం రవి తదితరులు పాల్గొన్నారు. మేము గత 25 సంవత్సరాలుగా కాకినాడ జీజీహెచ్ శానిటేషన్ వర్కర్గా పనిచేస్తున్నామండి. ఇంతకు ముందున్న కాంట్రాక్టర్లు ఒకవైపు మా అది కట్ చేసిన పిఎఫ్ ఇంకోవైపు వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు చాలీ చాలని జీతంలో ఇప్పుడు రెండు వైపులా మా దాంట్లోంచి తీస్తున్నారండి. మేము ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయి ఇంటి అద్దెలు గట్ట కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇంకా బయట ఎక్కడ పని చేసుకోలేక మేము ఇందులోనే పని చేసుకుంటున్నాము. ఇప్పుడు మాకు ఆ బాధ లేదా తీర్చి మా జీతాలు పెంచి మా పిఎఫ్ మాకు ఇచ్చేలాగా చూసుకోరుకుంటున్నామండి. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గత 10 రోజులుగా పిఎఫ్ ఏసీ తిరిగి కట్ చేయడం దాని మీద కోసం మేము ధర సాధారణ ధర చేస్తూ ఉన్నాం. అయితే నిన్న కాంట్రాక్టర్ వారు పిలిచి చర్చ మొదలుపెట్టారు. ఆ చర్చలో అయితే అంత న్యాయసమ్మతంగా లేదు కాబట్టి మళ్ళీ మీరు ఒకసారి బాగా ఆలోచించుకోండి అని చెప్పినాము. వాళ్ళు కూడా మాకు 2-3 రోజులు తెలివివ్వండి, మేము దాన్ని ఆలోచించి మీకు పూర్తి పరిష్కారం చేస్తామని వాళ్ళు అన్నారు. వాళ్ళకి మా తరఫున ధన్యవాదాలు. అయితే ఏదైనా సరే ఏ సమస్య అయినా సరే పూర్తిగా పరిష్కారం అవ్వకుండా మాత్రం మేము ఈ సమ్మెను విరమించేది లేదు. ఖచ్చితంగా మాకు ఏదో న్యాయం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాము. అట్లాగే ఈ సమస్య మీరు ఎంత త్వరగా పరిష్కారం చేస్తే అంత మంచిదని మేము భావిస్తూ ఉన్నాము. దీన్ని పెద్దలుగా చేసి రోడెక్కే ప్రస్తావన తీసుకురావద్దని, ఎందుకంటే గత 6 సంవత్సరాల నుంచి మీ ఆందోళనలో పనిచేస్తున్నాము. ఇప్పుడు ఈ చాలాసార్లు ఈ మాట మేము ముందుగానే చెప్తున్నాం. ఈ 6 సంవత్సరం ఎలాగెళ్ళిందో ఈ చివరి దశలో కూడా మాకు రావాల్సిన పిఎఫ్ మేము అన్యాయమైన ఏదో అడగట్లేదు. న్యాయమైన కోరిక మాత్రం మా పిఎఫ్ మాకు తిరిగి ఇవ్వమని చెప్తున్నాం. కాబట్టి అది మీరు పరిశీలించి అవసరమైతే మీ పై అధికారితో మాట్లాడి మాకు న్యాయం చేకూరుతారని కోరుతున్నాము. అలా జరిగిన పక్షాన సోమ, మంగళవారం, బుధవారం ఆగి లక్ష్యవారం నుండి ఈ ఆందోళన మరీ దృఢంగా చేస్తారని కోరి పెడుతున్నాం. థ్యాంక్ యూ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళకు సంపూర్ణ హక్కుతో కూడిన ఇళ్ల స్థలాన్ని ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. మత్స్యకార సంక్షేమం కోరి సుమారు 25 లక్షల రూపాయలు భారీ సాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ గా అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చారిత్రాత్మకమైన ఉదారతను చాటుకున్నారన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి దగ్గర 1000 రోజులు పూర్తయిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ నిత్య అన్నదానం. సుమారు 1000 మందితో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, యువత మేలుకో అవగాహన కార్యక్రమం నిర్వహించిన సంస్థ ప్రతినిధులు. చేయూత నిత్యాన్నదానానికి తమ ఊపిరి ఉన్నంత వరకు సహకరిస్తామన్న ఆదిత్య విద్యా సంస్థల అధినేతలు నల్లిమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.